ఈరోజు మన కంటెంట్ మెహందీ. మెహందీ ఆ డిజైనింగ్ తర్వాత మెహందీ త్వరగా పండాలి చేతికి, దానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, అది ఏందో తెలుసుకుందాం. అదేవిధంగా ఒక కొత్త డిజైన్ చూద్దాం. ఇంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ వస్తుంది ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. మెహందీ త్వరగా పండాలంటే చిన్న ట్రిక్ అని చెప్పుకున్నాం కదండి. సో చేతికి ముందుగా మనం వ్యాజ్లిన్ రాసుకోవాలండి. ఆ వ్యాజ్లిన్ రాయటం వల్ల మన చేతికి ఉన్న మరకలు ఏమైనా నీట్గా ఉంటుంది, మరకలు మొత్తం వెళ్ళిపోతాయి, ప్లస్ చేయి కూడా మంచి షైన్గా తయారవుతుంది. నోట్స్లలో పెన్తో ఏ విధంగా రాస్తామో అండి, చేతి మీద కూడా మనం డిజైన్ వేయాలి అనుకుంటే ఫస్ట్ చిన్న ట్రిక్ ఏంటంటే ఆ మెహందీ యొక్క కోన్ పట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కష్టమైన పని అండి, కాకపోతే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి. అలా ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే మీకు ఈజీగా డిజైనింగ్ చేయటం వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఆ డిజైన్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఫంక్షన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మెహందీకి ఇస్తున్నారండి. అంతేకాకుండా కాలేజ్ స్టూడెంట్స్ ఇది ఒక ఎంప్లాయ్మెంట్గా యూజ్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న సమయంలో ఏమైనా అకేషన్స్, మ్యారేజెస్ ఉంటే ఒక జత, ఐ మీన్ రెండు చేతులకి 500 కాస్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా నేర్చుకోవటం వల్ల మీరు ఒక పార్ట్ టైం జాబ్ అనేది కూడా ప్రిఫర్ చేయవచ్చు. మీ ఇంటి దగ్గరే ఉంటూ నెలకి ఈజీగా 10,000 to 15,000 ఎర్న్ చేసుకోవచ్చండి. మీ మెహందీ డిజైనర్ అనేది ఒక కాన్సెప్ట్గా చూసుకోండి. అలా చూసినట్లయితే మీ ఏరియా వారీగా అందరికీ తెలిసేలాగా మీరు వారికి పరిచయం అవ్వండి. మీ డిజైనింగ్ యొక్క స్పెషాలిటీ వారికి చూపించండి. ఇది నేర్చుకోవడం కొంచెం కష్టమైన, ఒకటికి రెండుసార్లు డిజైనింగ్ చూసుకుంటే వచ్చేస్తుంది. ఖాళీ సమయంలో ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒకసారి కోన్ తెప్పించుకొని మా చుట్టుపక్కల పిల్లలు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేతుల మీద ఒకసారి ప్రయత్నించండి. ఆ విధంగా వాళ్ళని మీ డిజైనింగ్ యొక్క స్పెషాలిటీ అనేది వాళ్ళే చెప్తారు. మీ ద్వారా మీకు తెలిసిన వారికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పంపించండి. చూసారా అండి, మనం ఆ డిజైన్ వేయటానికి ఎంతో సమయం కేటాయించలేదు, త్వరగానే అయిపోయింది. కాకపోతే కొంచెం రిస్క్, మీరు నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. ఈ వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఏ విధంగా లాస్ట్ ఎండింగ్ చేశారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనం ఫింగర్ క్యాప్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఆ ఫింగర్ క్యాప్ లేకపోయినా బాగుంటుంది, ఒకసారి మీకు ఇష్టం అనుకుంటే పెట్టవచ్చు. ఇంకా స్టైల్ని బట్టి ఉంటుంది, చూసారు కదండి. సో మా ఈ ప్రయత్నాన్ని మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.
మరోసారి చిన్న రిక్వెస్ట్ చేసుకోమండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.